శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాతం. కుజుదీర్ఘ సంచారం అక్టోబర్ 12 నుండి కన్యారాశిలో ప్రవేశించిన ఉత్తరా నక్షత్రం రెండవ పాదం మీద రాగానే అక్కడ నేరుగా చూసుకునేటప్పుడు సెవెంత్ హౌస్ చూస్తారు, ఫోర్త్ హౌస్ చూస్తారు, అదేవిధంగా సెవెంత్ హౌస్. సెవెంత్ హౌస్ అనేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ 210 డిగ్రీస్లో చూస్తారు. అక్కడ నేను డిగ్రీ స్పెసిఫిక్ ఎందుకు చెప్తానంటే జాగ్రత్త కొలుచుకుని ఏ పాదం తెలుసుకోవడానికి మీకు ఈజీ ఉంటుందండి. ఎప్పుడైతే ఉత్తర రెండవ పాదం మీదకి వచ్చాడో అక్కడ పూర్వపాద నక్షత్రం లాస్ట్ పాదంలో అక్కడ కనబడతాం మనకు. మీనరాశిలో గురు యొక్క కుజుడి యొక్క సంధానం ఎలా కనబడుతుంది, గురుమంగళ యోగం కింద అవుతుందన్నమాట. అంచేత పూర్వపాద నాలుగవ పాదం ఏదైతే ఉందో మీనరాశిలో ఎవరైతే పుట్టి ఉన్నారో స్పెసిఫిక్గా వాళ్ళకి కుజుడి యొక్క దృష్టి పెట్టడం వల్ల ఒక యోగం కనబడుతున్నారు. ఎటువంటి యోగాలు ఉంటాయంటే ఒకవేళ ఇల్లు వాకిలి వాహనంలో ఇల్లు కనపడంలో కానీ స్థిరాస్తి పెంచుకోవడంలో కానీ అగ్రిమెంట్స్ కానీ సంతకాలం చేయడంలో కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో కానీ ఇలాంటి వాటిలో ఏవైనా మధ్యస్థితిలో ఐపి ఉంటే అది సఫలీకృతం అవడానికి అవకాశం ఉంటుంది మేడం. కుజ దృష్టి పడడం ఏడో ఇంట్లో ప్రత్యేకించి పూర్వాబాధ నక్షత్రమే పడడం అది ఒక విశేషమైన స్థితిగా చెప్తాను తప్ప పూర్వాబాధ తర్వాత వచ్చి ఉత్తరాబాధ మీద నుంచి మనం చెప్పడానికి అవకాశం లేదు, రేవతి మీద నుంచి అలా చెప్పడానికి అవకాశం. ఒక పూర్వాబాధ నాలుగో పాదం వాళ్ళకి ఒక విశేషమైన యోగం ఇస్తాడు కాబట్టి ఆ నక్షత్రం వాళ్ళకి ఈ కుజుల యొక్క దృష్టి వలన ఒక కొంతకాలమే ఉంటుంది. మహా 45 రోజులు తీసుకుని 9 భాగాలు చేసుకుంటే 9545 కాబట్టి ఒక 5 రోజులు 6 రోజులు కాలం ఉంటుంది కాబట్టి 12వ తారీఖు నుండి సుమారుగా 19 20వ తారీఖు వరకు ఒక చక్కని ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయవలసిన ప్రయత్నంలో లోపం లేకుండా పూర్వపాద నక్షత్రం వాళ్ళు ఒక కొత్త ఆలోచనతో ఎక్కడైనా సంతకాలు పెట్టినా అగ్రిమెంట్స్ చేసిన భూ సంబంధం వ్యాపార వ్యవహారం నుంచి ముందుకు వెళ్ళినా మోస్ట్ సక్సెస్ఫుల్గా అవడానికి అవకాశం ఉంది, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాయని చెప్తాను. శుభం వియాతం.